దృశ్య ఏం చేస్తున్నావమ్మా? మేకోసం గడి. ఓ నో, బొర్రలేదా నీకు? స్పూన్ తో కొడుతున్నా. అంటే పాలలో నీళ్ళు కలిపేస్తున్నావు కదా నువ్వు? అవును, ఇచ్చి 10 రూపాయలు గేతడికి వెళ్ళి పితుక్కొచ్చేస్తాం. గేతడికి వెళ్ళి పితుక్కొచ్చేస్తాం. హాయ్. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. ఎందుకు స్కూల్కి వెళ్ళలేదు? లక్కీ గర్ల్, ఇంటర్వ్యూ నేను స్కూల్ పంపించలా. మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, అసలు మీ పెళ్లి ఎలా జరిగింది, ఇవి కొంచెం నాకు తెలుసుకోవాలనుంది. అరేంజ్డే. బట్ ఎవరు చూసినా ఫస్ట్ మీది లవ్ మ్యారేజా అనే అడుగుతారు. పెళ్లి చూపుల అప్పుడు ఎలా ఉండేవారు అన్న? వద్దు, నాకు జ్ఞాపకాలన్నీ ఇప్పుడు తెలియాలి. చెప్పండి చెప్పండి, అప్పట్లో బుట్టు అంటే ఎలా ఉండేవారు? అప్పట్లో నాని అంటే ఎవరు బాగా చూసుకుంటారు నిన్ను? నాన్న, చాక్లెట్స్ ఎవరు ఎక్కువ ఇస్తారు? నాన్న, ఇద్దరిట్లో ఎవరు ఎక్కువ అరుస్తారు? నన్ను యూట్యూబ్ లో కూడా ఎక్కువగా షార్ట్స్ ప్రిఫర్ చేస్తున్నారు కదా, ఎందుకలా? తనకంత టైం ఉండదు. ఓకే, మార్నింగ్ 8కి వెళ్ళిపోయింది, ఈవినింగ్ 5కి వచ్చింది. 5కి వచ్చి ఫస్ట్ హోంవర్క్స్. ఫస్ట్ హోంవర్క్ వీడియో కాదు, నేను వీడియో చేస్తాను బయట. వీడియో కాదు, ఫుడ్ కూడా కాదు. ఫుడ్ కూడా కాదు. ముందు హోంవర్క్స్ ఓపెన్ చేస్తాను, తను వచ్చా హోంవర్క్స్ చేస్తా ఉంటే నేను పక్క నుంచి పెడతా ఉంటాను. అంటే వీళ్ళందరూ ఏమంటారు అంటే, చిన్నపిల్లని చదువుకోనీయకుండా ప్రతిసారి వీడియోస్ చేపిస్తున్నారు అంటారు కదా. దృశ్య పాప ఎలా చదువుతారు? తను చాలా బాగా చదువుతుంది, ఇంటెలిజెంట్ స్టూడెంట్. దృశ్య విచ్ ర్యాంక్? ఈ ఎగ్జామ్స్ ఫస్ట్ ర్యాంక్. స్టడీ బాగా చదివిద్ది తను. ఎందుకు మనం అంటే మన మనీ కోసం తన్ని ఇబ్బంది పెట్టకూడదు కదా. ఓకే, అందుకని. అంటే మీ ఫాదర్ ఏం చేస్తారన్న? సేమ్ బిజినెస్. సో ఆయన లానే మీరు ఇప్పుడు లేరు? ఇప్పుడు లేరు. ఓకే, చనిపోయారు. మ్యారేజ్ చేసుకెళ్ళి అర్థం కాలే నాకు. వేరే మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయారు. నా మ్యారేజ్ ఇప్పుడు లేరు వాళ్ళు. అవునా? మా ఫాదర్ వదిలేసి మమ్మల్ని వెళ్ళిపోయిన టైంకి నేను జీరో. జీరో రోడ్డు మీద అంటే జీరో కన్నా కూడా తనైతే సూసైడ్ చేసుకుందామా అన్న ఆ మైండ్ సెట్ కూడా ఉంది అంట. మీరు తన అప్పులో పెట్టి వెళ్ళారు. అప్పు? ఎంత అప్పు? మరి మీరు ఫైనాన్షియల్ గా గెయిన్ అవ్వడానికి కారణం ఎవరు? బావా. బావా? బావా గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? దేవుడు. దేవుడు? ఎందుకు అంత పెద్ద మాట చెప్పేశారు? ఈ రోజు మేము ఇలా నిలబడ్డామంటే ఆయన నిలబెట్టింది అంతే. హై వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మనం విజయవాడ వచ్చామండి ఒక క్యూట్ ఫ్యామిలీని కలవడానికి. వాళ్ళెవరో కాదు, మీ అందరికీ ఎంతో బాగా తెలుసు. ముఖ్యంగా ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్ల మాత్రం ప్రతి ఒక్కరి ఇంట్లో అబ్బా ఇలాంటి అందమైన అమ్మాయి, ఇంత క్యూట్గా మాట్లాడే లిటిల్ ఛాంప్ మన ఇంట్లో ఉంటే ఎంత బాగుంటుందని ప్రతి ఒక్కరు ఫీల్ అవుతుంటారు. సో ఇంతకీ ఎవరు యూట్యూబర్స్ అని అనుకుంటున్నారా? వాళ్ళెవరో కాదండి, నాని విజయవాడ అబ్బాయి. సో మనందరికి ఎప్పటి నుంచో పరిచయం. అండ్ ఆయన కూతురు దృశ్య, అండ్ ఆయన వైఫ్ వెన్నిలా, అండ్ మరియు నిహాన్య. సో ప్రతి ఒక్కరు కూడా మన ముందర ఉన్నారు. ఇక లేట్ చేయకుండా వీళ్ళ జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఇప్పుడు ఏం చేస్తున్నారు, అండ్ వీళ్ళ ఫ్యూచర్ ఎయిమ్స్ ఏంటి, ప్రతి ఒక్కరు కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇక మీ క్యూట్ ఫ్యామిలీకి హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్, ఎలా ఉన్నారు? ఫైన్. సో నేను ఒక ఇంటర్వ్యూలో అండి అనేది కామన్ అయిపోయింది. సో అన్న వదినని పిలవచ్చా? అంటే లైక్ మీ వామ్ వెల్కమ్ నాకు చాలా బాగా నచ్చింది. సో హాయ్ అన్న. హాయ్. ఓకే, సో అందరం మీరు విజయవాడ అబ్బాయి అని చూస్తుంటాం కదా. సో విజయవాడనేనా మీ నేటివ్ ప్లేస్? లేదు, రాజమండ్రి. మరి రాజమండ్రి వాళ్ళకి అన్యాయం చేశారా? లేదు. ఓకే, నేను పుట్టిందైతే కర్ణాటక. కర్ణాటక? కర్ణాటక పుట్టి విజయవాడ ఎలా వచ్చారు? రాజమండ్రి. పెరిగిందంతా రాజమండ్రి. ఓకే, రాజమండ్రి నుంచి ఇక్కడ బిజినెస్ పరంగా విజయవాడ. ఓ, మల్టీ టాస్క్. అండ్ మీరు వదిన? మేము ఈస్ట్ గోదావరి రావులపాలెం దగ్గర జొన్నాడ. జొన్నాడ? ఓకే. సో మీరేం చదువుకున్నారు? టెన్త్. టెన్త్ తర్వాత స్కూల్ కి వెళ్ళలేదా? లేదు. ఎందుకన్నా? అసలు నైన్త్ చదువు మానేద్దాం అనుకున్నా. నైన్త్ కే? నేను ఫిఫ్త్ క్లాస్ కి మానేస్తా అంటే కొట్టి పంపించారే. మిమ్మల్ని ఎలా మానిపించారు? ఇంకా టెన్త్ వరకు చదివి ఇటు వచ్చేసా. ఇటు వచ్చేసారు? అంటే టెన్త్ వరకు చదివాక ఎందుకు ముందరికి వెళ్ళలేదు? ఏమన్నా తెలుసుకోవచ్చా? లేదు, చదువు మీద ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదు? అప్పటి నుంచి లేదు. థ్యాంక్ యూ సో మచ్. క్రికెట్ చూడండి, చదువుకోకుండా టాలెంట్ ఉంటే ఏమన్నా చేయొచ్చు లైఫ్ లో. సో ఒక ఎగ్జాంపుల్, బ్యాట్ టు బాల్. చిన్నప్పటి నుంచి మా సిస్టర్ ఇంట్లో కంప్లైంట్స్. కంప్లైంట్స్? చిన్నప్పటి నుంచి మీ మీద ఫుల్ ప్రతీకారం. ఓకే, మీరు మొత్తం ఇద్దరు? ఇద్దరు.
ఓకే. అండ్ ఇంకో క్వశ్చన్, నేను విన్నాను కొంతమంది మిమ్మల్ని చిరంజీవి అని కూడా పిలుస్తారని. అది ఎవరికి తెలియదు. ఎవరికి తెలియదా? ఎందుకు పిలుస్తారు చిరంజీవి అని? అంటే ఫాదర్ సైడ్ అటు సైడ్ పేరు పెట్టాలని, మదర్ సైడ్ ఇటు సైడ్ పేరు పెట్టాలని ఇద్దరు పెట్టుకోవడం మానేశారు నాకు. ఓకే. నా చిన్నప్పుడు మా ఫాదర్ ఏంటంటే చిరంజీవి ఫేవరెట్. చిరంజీవి ఫ్యాన్. ఓకే. చిరంజీవి ఫ్యాన్. అప్పట్లో స్కూల్లో ఇంకేంటి అని అడిగితే చిరంజీవి అని చెప్పా, అదే ఓకే అయిపోయింది. ఓ, మీరు పెట్టుకున్న పేరు చిరంజీవి. మరి నాని అని ఎందుకు పిలిపించుకుంటున్నారు? చిన్నప్పటి నుంచి పేరు లేక అందరూ నాని నాని అని ముద్దుగా పిలిచారు. ఓకే. తిను చిరంజీవి అన్నారు స్కూల్లో. చిరంజీవి రెడ్డి, మీరు రెడ్డిసా? చిరంజీవి రెడ్డి అని రాశారు. మాకు నచ్చిన పేర్లు మేము పెట్టుకుంటాం, కానీ ఏమంటే ఇంట్లో ఒప్పుకోరే. మరి ఆ పేరు పెట్టుకున్నప్పుడు ఇంట్లో ఏమనలేదా? అంటే పేరు బలం, అక్షర బలం ఇట్లా ఉంటాయి కదా, ఫ్రీ హ్యాండ్. ఏంటి మా దృశ్య పాప చాలా సైలెంట్ గా ఉంది. హాయ్. హాయ్, హౌ ఆర్ యూ? ఫైన్. ఎందుకు స్కూల్ కి వెళ్ళలేదు? లక్కీ గర్ల్, ఇంటర్వ్యూ నన్ను స్కూల్ పంపించలా. ఓకే. ఏంటి విజయవాడలో నీ హంగామ ఎలా ఉంది? పర్లేదు, బాగుంది. 1.6 మిలియన్ సాటిస్ఫైడా, ఇంకెక్కువ కావాలా? సాటిస్ఫైడ్. అలానే కాదండి, మనం స్టార్ట్ చేసేటప్పుడే నాకు 10 మిలియన్స్ కావాలి, 100 మిలియన్, అంతలా ఏం స్టార్ట్ చేయం కదా. మనం చేసేదానికి రీచ్ అవ్వాలి, కొంచెం అప్రిషియేషన్ రావాలి అనుకుంటాం. కొంచెం స్టార్ట్ చేశాక ఫస్ట్ 10,000, 1,00,000 అలా అనుకుంటాం. సో మేము చేసినంత వరకు మేము ఎంతున్నా సాటిస్ఫై. కానీ వాళ్ళ 16 లక్షల మందికి మీరు ఇష్టం. ఇంట్లో ఉండేది 4, కానీ మనసులో ఉండేది 16 లక్షల మంది. మనం ఇంతవరకు రావడం, వాళ్ళు మనల్ని ఇంతవరకు తీసుకురావడం కూడా ఆనందం. నాని అన్న రైట్ హ్యాండ్ ఎంత బలమైందో మీకు తెలుసా? తన లెఫ్ట్ హ్యాండెడ్. నో, రైట్ హ్యాండ్ ఎందుకు బలం అని తెలుసా అంటున్నా? ఇక్కడ మీరున్నారు, ఇక్కడ దృశ్య బాబు ఉంది, ముందర వెన్నీలా ఉంది, సారీ నిహన్యా, ముగ్గురు ఉన్నాం. ఒకసారి ఆ రైట్ హ్యాండ్ చూపియన్నా చూడండి. ఫ్యామిలీని మొత్తం రైట్ హ్యాండ్ లో పెట్టేసుకున్నారు. ఓకే, చూపి. దృశ్య పేరే చాలా పెద్దగా ఉంది. ఏ క్లాస్ దృశ్య నువ్వు? సెకండ్ క్లాస్. సెకండ్ క్లాస్. సో నీ వీడియోస్ చాలా మంది చూస్తుంటారు కదా, స్కూల్లో ఎలా పలకరిస్తుంటారు? అందరూ పలకరిస్తారా? టీచర్స్ బాగా మెచ్చుకుంటారా నిన్ని? ఫొటోస్ దిగుతుంటారా? ఆహా, ఎందుకు? వాళ్ళ దగ్గర ఫోన్స్ ఉండవు కదా, పిల్లల దగ్గర. ఓకే. సో బేసిక్ గా చాలా మంది యూట్యూబ్ లోకి రావాలనుకుంటారు, బట్ వచ్చినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీని ఇంటరాక్ట్ చేయాలన్నప్పుడు కొంచెం నర్వస్ అవుతుంటారు. ఎందుకు నా ఫ్యామిలీని జయించాలి, ఏ విధంగా పోర్ట్రే అవుతామో, ఎలాంటి మాటలు వస్తాయి అనుకుంటారు కదా. సో మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మీ ఒక్కరే కనిపించాలనుకున్నారా, పిల్లలు, వైఫ్, ఇలా అందరిని ఇన్వాల్వ్ చేయాలనుకున్నారా? ఫస్ట్ అయితే నేను ఒక్కరినే కనిపించాలనుకున్నా. తర్వాత ఏంటంటే దృశ్యతో స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేశా. ఓకే, ఫన్నీగా. తను ఎన్నిసార్లు రమ్మన్నా ఇంకా తను ఇన్వాల్వ్ అవ్వాలా. నేను బ్యాక్ ఎంతైనా చేస్తాను, కెమెరా బ్యాక్ సైడ్ ఉండి ఫ్రంట్ కి అయితే రాని నాకు ఇష్టం. మనం ఎలా చేసినా కూడా అవతల వాళ్ళు ఏదో ఒకటి అంటారు, దాన్ని నేనైతే అంత త్వరగా తీసుకోలేను. నాని అయితే తనైతే తట్టుకుంటారు, కానీ నేనైతే ఎవరన్నా ఒక మాట అంటే అసలు తట్టుకోలేను అన్నమాట. సో నేను రాను. 1.5 ఇయర్ వీళ్ళు ఇద్దరే చేశారు, కానీ ఏదైనా కొంతవరకే ఇద్దరినే చూడాలి అంటే కొంచెం ఇదిగాని తను అలా ఫీల్ అయ్యారనమాట. ఎంతసేపు మేమిద్దరమే ఫాదర్ డాటర్, తర్వాత కొంచెం డిఫరెన్స్ కోసం బ్రదర్ సిస్టర్ సిరీస్ చేసాం. సర్లే, మేమే చేసినా కాన్సెప్ట్స్ అనేవి కొంచెం స్కిట్స్ రాయాలంటే కూడా కొంచెం ఇద్దరికైనా సరికి కొంచెం బోర్ కొట్టేలా ఉండేది. ఓకే, అంటే చూసేవాళ్ళకి అలా అనిపిస్తుందేమో, కొంచెం ఇంకా పర్సన్స్ యాడ్ అయితే మనకి ఇంకా కొత్తగా క్రియేటివ్గా చేయొచ్చు కదా అని చెప్పేసి అడిగి 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 1.5 ఇయర్ దాటాక నన్ను లాక్కొచ్చారు. పేమెంట్ ఇస్తున్నారా? అదే ఇంత అన్యాయం నీకు? ఏదైనా మందేగా. ఏదైనా మందే అంటే పేమెంట్ ఏదో కొంచెం వస్తుందా? ఎంత వచ్చినా అది నాదే కదా. ఓ, ఫ్యామిలీ, ఈ ఇంటికి యజమానురాలు మీరే. రైట్ హ్యాండ్, రైట్ హార్ట్. ఓకే. సో మరి అంటే మీ అమ్మాయిని వీడియోస్ లో చూపించాలన్నప్పుడు మీరేం నర్వస్ అవ్వలేదా? అస్సలు ఇంట్రెస్ట్ తనకి. ఇంట్రెస్ట్ అంటే బేసిక్ గా పేరెంట్సే కదా పిల్లలకి ఏదైనా నేర్పించాలన్నా, ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పాలన్నా. సో మీరు అలాంటప్పుడు తనని వీడియోస్ లో తీసుకోవాలన్నప్పుడు డెసిషన్ ఎలా, అంటే ఇద్దరు కలిసి తీసుకున్నారా, వన్ వే తీసుకున్నారా? నేను అంతా చెప్పాను. ఫస్ట్ అయితే నాకు కోవిడ్ టైమ్ లో అనుకున్నా. ఓకే, సరేగా. అంటే నేను పబ్జీ అడిక్ట్ అయిపోయా బాగా. పబ్జీ అడిక్ట్ కోవిడ్ లో, లాక్డౌన్ లో. నేను కూడా పబ్జీ బాగా ఆడతా. నైట్ 2-2:30 వరకు ఒక మొబైల్
పబ్జి ఆడుతూనే ఉండేవాడిని. ఓకే. అలా ఒక రోజు యూట్యూబ్ లో ఒక వీడియో చూసి సరే ఛానల్ స్టార్ట్ చేస్తాను తనతో చెప్పా. ఓకే. ఛానల్ ఏం పెట్టింది కూడా తమే. అవునా? ఓకే. రిజోర్ట్ అబ్బాయి అని. అంటే బేసిక్ గా కొంతమంది ఊరు పేరు ఫేమస్ చేసుకోవాలనుకుంటారు కదా, మీరు మరి రాజమండ్రి అబ్బాయి నాన్న ఎందుకు పెట్టుకోవాలా? ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడ ఉంటే అంటే ఇక్కడ ఉండి సెటిల్ అయిపోయాం. ఓకే. ఇంకా ఫ్యూచర్ అనేది మాది విజయవాడే. ఇంకా వేరే ఎక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యేది కానీ లేదా ఇప్పుడు రాజమండ్రి సైడ్ అయినా రాజమండ్రి అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యేది ఏం లేదు. అవును. ఇంకా మేము అంటే విజయవాడే. సో అందుకని ఇంకా విజయవాడ. ఓకే. అండ్ చాలా మందికి కొన్ని డౌట్స్ ఉంటాయి, మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా, అసలు మీ పెళ్లి ఎలా జరిగింది, ఇవి కొంచెం నాకు తెలుసుకోవాలనుంది. అరేంజ్డే. బట్ ఎవరు చూసినా ఫస్ట్ మీది లవ్ మ్యారేజ్ అని అడుగుతారు. అవును. మరి ఎందుకో తెలియదు. అంటే మీరు అంత ఆప్యాయంగా ఆనందంగా కనిపిస్తే డౌట్ రాదా? వస్తుంది. ఓకే. సో కంప్లీట్లీ అరేంజ్డ్. ఎన్ని మ్యాచెస్ వచ్చాయి మీకు మా వదిన కన్నా ముందు? ఫస్ట్ అటెంప్టే. ఓకే. మళ్ళీ మిస్ అవుతా దొరకరానా? అలా అయిపోయింది. ఓకే. ఫస్ట్ అలా సెట్ అయిపోయింది. పెళ్లి చూపులప్పుడు ఎలా ఉండేవారు అన్న? చెప్పండి. అప్పట్లో బుట్టు అంటే ఎలా ఉండేవారు? అప్పట్లో నాని అంటే జాలేస్తే. మీరు చెప్పకూడదు, మీరు చెప్పాలి. నాని అంటే కోపం. కోపం. కోపం అంటే నాని, నాని అంటే కోపం. ఎవరినైనా సరే నాని అని అడిగితే అమ్మో చాలా కోపం, మాట్లాడాలంటే భయపడతారు, ఇంట్లో వాళ్ళు కూడా భయపడతారు. అలా అంత కోపం. మరి అలాంటి కోపాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారు? అంటే పెళ్లి చూపులప్పుడు మీరు కోపం ఇవన్నీ తెలిసింటాయి కదా, చెప్పారు. చెప్పారా? చెప్పారు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చాలా మంచివాడు, అసలు చూసుకోకర్లేదు. బట్ ఏంటంటే మనిషికి కొంచెం కోపం ఎక్కువ. మనిషి కొంచెం కొంచెం అంటే అలా చెప్పారు. అంతేలేండి, ఎక్కువ అని చెప్తే మళ్ళీ మీరు అయ్యో నాకు పెళ్లి చూపులు వద్దంటారు. అంతే. ఓకే. ఓకే. కోపం అంటే అందరికి ఎక్కువే ఉంటది కదా, మా అమ్మాయికి కూడా కోపం ఎక్కువే. ఓ, అది మ్యాటర్. దంతకు తగ్గ బొంద అన్నట్లు కలిపేశారు. సో అలా ఫిక్స్ అయిపోయింది. జస్ట్ ఇవాళ ఇలా పెళ్లి చూపులు అయినాయి, నెక్స్ట్ మంత్ ఆ టైంకి పెళ్లి అయిపోయి అన్ని అయిపోయినాయి. ఓకే. అంటే మీరు కోపంలో కొట్లాడతారా? అలా ఏం లేదు, అప్పటికప్పుడు సెట్ అయిపోయింది. ఓకే. సో అప్పుడు మాట్లాడారా అన్నతో? అసలు ఓన్లీ చూడడమే, పెద్దవాళ్ళు చూడడమే. ఓకే. అంటే 90s మ్యాచెస్లు ఇవన్నీ అలానే ఉంటాయి. పెళ్లి చూపులకు ముందు ఫోటో పంపడం కూడా అలా కూడా ఏం లేదు. అవునా? డైరెక్ట్ పెళ్లి చూపులకు వచ్చేసారు. ఓకే. అంటే జాతకాలు సరే బాగా సెట్ అయినాయి, వాళ్ళు మంచివాళ్ళు అన్నారు, మేము మంచివాళ్ళు అని చేసుకుంటారు కదా ఎంక్వైరీ. అవును. ఓకే. అటు ఇటు మంచివాళ్ళు అని. ఓకే. మరి మీరు పెళ్లికి రెడీ ఉన్నారా, లేకుంటే మనోడు 10th కొంచెం స్లో అయ్యాడు కదా అందుకు పెళ్లి చేస్తున్నాం అన్నారా? అప్పటికి సెటిల్డ్. సెటిల్డ్. ఓకే. ఏం చేసే వాళ్ళు? నేనా? బిజినెస్. బిజినెస్. ఓకే. మరి మీరు 10th కే స్టాప్ చేశారు కదా, ఇంట్లో ఏం వార్ జరగలేదా? అంటే మాకు ఇప్పుడు 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 కాదు కానీ కొంచెం బ్యాక్ ఒక 15 ఇయర్స్ బ్యాక్ అలా ఒక మిత్ ఉండేది, రెడ్డిస్ కి జాబ్స్ రావు, ఎక్కువ చదివినా వేస్ట్. ఓకే. చదివిన ఒక బీటెక్ చదివామంటే ఒక 4 ఇయర్స్ వేస్ట్, డిగ్రీ చదివామంటే 3 ఇయర్స్ వేస్ట్. అదేదో లైఫ్ సెటిల్ చేసుకుంటే బెటర్. ఓకే. ఆ వే ఆఫ్ మైండ్ సెట్. సో ముందు చూపుతో ఆలోచించారు. సో ఎక్కువ బిజినెస్ సైడే ఉంటారు, చదువు కన్నా కూడా మా వాళ్ళందరూ బిజినెస్ ఎక్కువ. అంటే మీ ఫాదర్ ఏం చేస్తారన్న? సేమ్ బిజినెస్. సో ఆయనలానే మీరు? ఇప్పుడు లేరు. ఇప్పుడు లేరు. ఓకే. చనిపోయారు? మ్యారేజ్ చేసుకు వెళ్ళిపోయారు. అర్థం కాల నాకు. వేరే మ్యారేజ్ చేసుకుని? వేరే మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయారు. నా మ్యారేజ్ ఇప్పుడు లేరు వాళ్ళు. అవునా? మా మదర్ అయితే నాతోనే ఉంటుంది. ఓకే. మా ఫాదర్ అయితే వేరే వెళ్ళిపోయారు. అంటే ఏంటన్న అమ్మ నాన్నకి చిన్న ఇబ్బంది? అంటే ఇంకా అంటే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. ఓకే. ఆయన అటు వెళ్ళిపోయాడు. అంటే నేను బేసిక్ అంటే నేను మీతో కంపేర్ చేసి అనట్లేదు, నేను చేసే చాలా ఇంటర్వ్యూస్ లో ఇట్లాంటివి జరిగినప్పుడు ఫాదర్ ఆల్కహాల్ అడిక్ట్ అంటారు. అట్లేమన్నా? అదేం లేదు. సిగరెట్ స్మోకింగ్ అయితే ఉంది. ఓకే. వాళ్ళిద్దరికి మధ్య ఏం జరిగింది తెలియదు. అంటే నేను ఫస్ట్ నుంచి కూడా మా ఫాదర్ కి అదే సెకండ్ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఆ ప్రాబ్లమ్స్ అయితే నాకు తెలియదు అసలు. ఓకే. అంటే మీరు ఏ ఏజ్ లో ఉన్నప్పుడు అమ్మ నాన్న దూరం అయ్యారు? 18 19 అంతే. ఓకే. అంటే అప్పటికి మీకు అక్కకి పెళ్ళి పెళ్లి కాలేదు కదా? అక్కకి అయిపోయింది. అక్కకి అయిపోయింది. సో అక్కకి పెళ్ళాక ఇంకా ఆయన వెళ్ళిపోయారు. ఓకే. సో అప్పటి నుంచి ఇంటికి పెద్ద మీరేనా? అక్క బావ. అండ్ బేసిక్ గా అంటే మీరు 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ అంటే ఇంకా భవిష్యత్తు చూడాలి చాలా. అంటే లైఫ్ అంటే పోయే కొద్దీ నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది కదా. సో ఒక ఇంటికి పెద్ద లేనప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి ఇంట్లో? చాలా ఇబ్బంది ఉండేది. అంటే మనకి అప్పటికి తెలియదు కదా, అప్పటికి మా ఫాదర్ వెనకాల తిరిగి ఉండేది. బిజినెస్ కూడా అప్పటికి నా ఓన్గా లేదు. ఓకే. నేను మా ఫాదర్ వెనకాల తిరిగి వాడిని
తను ఎంత ఇస్తే అంత తీసుకోవడం అంతే. డైలీ 10 రూపీస్ కావాలన్నా తను సాయంత్రానికి 10 రూపీస్ ఇవ్వని అడగాలి. తను సడన్ గా వెళ్ళిపోయాడు. ఓకే, మ్యారేజ్ చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు అంతే. తర్వాత నన్ను చూసుకున్నదంతా మా బావ. మీ బావనే? ఓకే. అండ్ అమ్మ సిచ్యువేషన్ ఎలా ఉండేది? అంటే ఉంటుంది ఇంకా అదంతా కామన్. ఇంకా ఏంటంటే మాతో ఉండి అదంతా మర్చిపోయింది. కానీ తల్లి గొప్పతనం ఒకటి నేను గమనించింది, చెప్పాల్సింది ఏంటంటే భర్తనన్ను వదిలేసుకుంటారు కానీ పిల్లల్ని వదిలేరు. సో అమ్మని, అమ్మ ఎలా ఉన్నారు ఇప్పుడు? అవునా? సో మీ యూట్యూబ్ వీడియోస్ అన్ని చూస్తుంటారా? చూస్తా. దృశ్య బాబా ఫ్యానా, మీకు ఫ్యానా? అవునా, దృశ్య బాబా. నానమ్మ ఎవరు ఫ్యాన్? మాట్లాడవా, నిద్ర వస్తుందా? ఓకే. అంటే ఇప్పుడు పెళ్ళప్పుడు ఫాదర్ అంటే మామగారు లేరు కదమ్మా, అంటే మీరు ఒక ఇంటికి వెళ్తున్నప్పుడు అత్త మామ ఉన్నారా, అన్న వదిన ఉన్నారా, ఎలా చూసుకుంటారు, ఇవన్నీ చూస్తారు కదా. మరి అలాంటి టైంలో ఆ రీజన్ తెలిసినప్పుడు మీ ఇంట్లో ఏం ఇబ్బంది జరగలేదా? నేనైతే ఒకటే అనుకున్నాను, తనకి ఫాదర్ లేరు, సో ఆ స్ట్రగుల్స్ ఏంటనేది తను ఫేస్ చేసి ఉంటారు, రేపు ఫ్యూచర్ లో నాకు ఆ పరిస్థితి రాకుండా తను చూసుకుంటారని నేను అనుకున్నాను. ఓకే, మీ నమ్మకమే ఈ రోజు ఇలా అనిపిస్తుంది. సూపర్. అండ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక లైఫ్ ఎలా అనిపించింది? బాగుంది, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది అట్లా ఏమి అనిపించలేదు. అంటే ఇందులో పాజిటివ్ మరియు నెగిటివ్ రెండు చూస్తుంటారు కదా జనాలు. మనం నెగిటివ్ పట్టించుకోకూడదు, ఇంకా అది ఎక్కడైనా ఉన్నది. అంటే ఏంటంటే చిన్నపిల్లలు పెట్టుకుని వీడియోస్ ఎందుకు అలా అనేవాళ్ళు ఉంటారు. ఇంకా అటువంటి మనం పట్టించుకోకూడదు ఇంకా. ఓకే, ఎందుకంటే మనం తీసేది ఎప్పుడు కూడా దృశ్యత ఇన్ని వీడియోస్ చేశాను కానీ బ్యాడ్ వర్డ్స్ ఎక్కడ ఉపయోగించలే. అవును, డబుల్ మీనింగ్ డైలాగ్స్ కానీ కంటెంట్ కంటెంట్ కూడా బ్యాడ్ గా ఉండదు, వర్డ్స్ కూడా ఏమీ ఉండదు, మన డ్రెస్సింగ్స్ కానీ ఎక్కడ ఏది కూడా బ్యాడ్ లేకుండా మనం మంచిగా. ప్రతి ఇంట్లో ఒక తల్లిదండ్రులు కూర్చొని చూసే వీడియోస్ పిల్లలకి ఇచ్చి చూడండి అనే ఛానల్ మాది. అవును. అండ్ ఇక్కడ కొంతమంది నెగటివ్స్ లో ఒక కమెంట్ నేను చెప్తాను, వాళ్ళకి మీరు ఆన్సర్ ఇవ్వాలి. అంటే వీళ్ళందరూ ఏమంటారంటే చిన్నపిల్లని చదువుకోనీయకుండా ప్రతిసారి వీడియోస్ చేపిస్తున్నారు అంటారు కదా. దృశ్య బాబు ఎలా చదువుతారు? తను చాలా బాగా చదువుతుంది, ఇంటెలిజెంట్ స్టూడెంట్. ఇంటెలిజెంట్ స్టూడెంట్, టాప్ స్టూడెంట్. టాపర్ అంటే లైక్ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్? ఫస్ట్, సెకండ్, థర్డ్ లో తన కంపల్సరీ ఉంటుంది. దృశ్య విచ్ ర్యాంక్ ఈ ఎగ్జామ్స్ కి? ఫస్ట్ ర్యాంక్. మరి ఇంత బాగా చదువుకునే పిల్లని అలా అంటుంటారు కదా, మీరు నవ్వుకుంటారా కూర్చొని? వీడికి ఏం తెలియదురా బాబు. మనం ఏం చేస్తామో మనది ఏంటి అన్నది వాళ్ళకి తెలియదు. వాళ్ళు చూసిన దాన్ని బట్టి వాళ్ళకి అనిపించింది పెడతారు. ఓకే, వాళ్ళు చూసిన దానికి పెట్టారు, అది వాళ్ళ సైడ్. దానికి మళ్ళీ మనం రియాక్ట్ అయ్యి మనం వాళ్ళకి సమాధానం చెప్పి వాళ్ళు మనం చెప్పినట్టు వాళ్ళు తీసుకోలేరు. మనం ఒకలా చెప్తాం, మన వే ఆఫ్ థింకింగ్ లో మనం ఒకలా చెప్తాం, బట్ అవతల వాళ్ళకి వేరేలా అర్థం అవ్వచ్చు. మనం దాన్ని అంతా పొడిగించుకోవడం ఎందుకు? అండ్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో డే బై డే మీ సక్సెస్ అనేది పెరుగుతూనే ఉంది, చాలా మంది చూస్తున్నారు, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు కదా. సో ఫస్ట్ 1 lakh రీచ్ అయినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ అయితే సూపర్. ఎందుకంటే ఫస్ట్ లో అయితే 4 months కి 400 సబ్స్క్రైబర్స్. మాకు 4 months కి 400 సబ్స్క్రైబర్స్. తర్వాత 1 year కి 1 million 8 lakhs. అంటే 1 year కంటే మిగతా రిమైనింగ్ 8 months కి 8 lakhs, నెలకి 100,000 సబ్స్క్రైబర్స్. సో డే బై డే అంటే ఎక్కడ చూసినా మీ వీడియోస్ వైరల్ అవుతున్నాయి, ఫ్యామిలీ పరంగా చాలా మందికి నచ్చుతున్నారు, ఫాదర్ డాటర్ బాండింగ్ భలే చూపిస్తారు, తను మాట్లాడే విధానం కూడా క్యూట్ గా కనిపిస్తాయి. లైక్ ఎగ్జాంపుల్ డాడీ సినిమా చూసారా? డాడీ సినిమాలో చిరంజీవికి చిరంజీవి కూతురికి ఒక బాండింగ్ ఉంటుంది, వాళ్ళిద్దరు మాట్లాడుతున్నప్పుడు చూడబోదు అవుతుంటది. సో ఆ విధంగా అనిపిస్తుంటది. సో ఇవన్నీ ఎక్కువ మంది రిసీవ్ చేసుకుంటుంటే డే బై డే ఎట్లా తీసుకుంటారు మీరు? బాగుంటుంది, ఆ ఫీలింగ్ బాగుంటుంది. బయటికి వెళ్ళినప్పుడు కూడా దృశ్యాన్ని అందరూ చాలా బాగా చేస్తా, చాలా బాగా చేస్తా అంటే అది ఆ ఫీలింగ్ వేరే. అండ్ ఎప్పుడు కూడా అనిపించదా నన్ను డామినేట్ చేస్తుంది దృశ్యాన్ని? లేదు, అసలు లేదు. మనకు కావాలి తననే అనడం కన్నా తిననంటే ఆ నా కూతుర్ని అంటున్నారు అన్న ఆనందం ఎక్కువ ఉంటది కదా. చెప్పండి. డైలాగ్స్ కూడా ఏదన్నా తిని ఏదన్నా వీడియోలో పొట్టి అని కానీ అదే అంటే ఏదైనా నిక్ నేమ్స్ పెడతానంటే కూడా తను ఒప్పుకోదు అసలు. తను పొట్టి అనగానే అందరూ పొట్టి పొట్టి అంటారు. చాలా మంది పొట్టి బాగా చేస్తున్నావు ఒక ముద్దు పేరుకి, మీరు అక్కడ వీడియోలో ఎత్తు కనిపిస్తారు కదా, అమ్మాయి చిన్నగా కనిపించింది కాబట్టి అలా అంటారు. అందుకని నేను ఏదైనా వీడియోలో మామూలుగా ఏదైనా పొట్టి అని పెడదాం అంటే కూడా తను ఒప్పుకోదు. ఓకే, వద్దు ఆ నేమ్ మళ్ళీ ఉండిపోద్ది కదా. అవును, ఏదన్నా ఒక్కొక్క డైలాగ్ కొంచెం నేను
హార్ష్ గా పెట్టినా సరే తను తీపిచ్చేస్తుంది. చూసి దాన్ని ఎన్ని విధాలుగా నెగటివ్ గా చూడగలము మేమే ముందే ఆలోచించేసి. ఓకే, మొత్తం ఫిల్టర్స్ తను నన్ను పిలిచే విధానం, నన్ను అంటే కంటెంట్ లో అనే విధానాలు కొన్ని కొన్ని రాస్తుంటాను, కొంచెం హార్ష్ గా రాస్తాను, అరే ఒరే ఈ టైప్. తను ఏంటంటే అవన్నీ మళ్ళీ తీపిచ్చుకుంటా వస్తుంది. ఓకే, కొంచెం చూసి రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి చూస్తే. అంటే అన్న కొన్ని చోట్ల క్యూట్ గా ఉంటాయి గానీ కొన్ని అంటే మన సిచ్యువేషన్ బట్టి అది క్యూట్ ఉంటది, కొన్ని చోట్ల బాగోదు, అలా చూసి. ఓకే, సో వీడియోస్ అంటే మీరు ఏం చేస్తుంటారో మాకు తెలుస్తుంటుంది, బట్ ఒక ఫాదర్ గా ఒక హస్బెండ్ గా ఏంటి ఏమంటారు? అసలు ఏం చెప్పక్కర్లేదు. ఏం చెప్పరు అయితే? ప్యాకప్ అసలు ఏమి చెప్పక్కర్లే. అలాంటి పర్సన్ దొరకడం డే వన్ నుంచి ఈ రోజు వరకు కూడా అలా చెప్పని చెప్పలేదు రాత్రి. రాత్రి రాసిచ్చారు పలకపలకం నుంచి పెద్ద రాసిచ్చారు. అదేం లేదా? టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ కూడా రావా? కోపం ఎక్కువ అని ముందే ఇంటిచ్చారుగా, అట్లీస్ట్ ఒక్కసారి కూడా కోపం బాగలేదా? కోపం అయితే ఇప్పటికీ కూడా ఉంది. మరి అన్ని ఎలా చేస్తున్నారు? ఎవ్రీ పర్సన్ కి అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. ఓకే, బట్ మన సిచ్యువేషన్ బట్టి రియాక్ట్ అవుతూ ఉంటాం. ఒక్కొక్కరు కొంచెం ఎక్కువ రియాక్ట్ అవుతారు, ఒక్కొక్కరు కూల్. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను, మీ ఇద్దరిట్లో ఎవరు ఎక్కువ అలుగుతారు? అన్ని మనుషులకి అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి, అందులో ఇది ఒకటి అంటారా? అంటే అన్ని ఒకలే చూపించేశారు అనుకోండి బాగోదు. ఓకే, కొన్ని పక్కన ఏమేమి పంచుకున్నారు? నీ కోపం తీసుకో, నేను అలుగుతాను. సారీ ఎవరు చెప్తారు ఫస్ట్? అది కూడా మీరే? ఎందుకు పెంచుకోకూడదు? ఏదైనా ముద్దుగా క్యూట్ గా అక్కడతో అంతే. ఓకే, అది కొంచెం ఎగోయిస్ట్ గా వెళ్ళాం అనుకోండి అది అలా అలా గొడవ పెరుగుద్ది. ప్రతి ఒక్కరింటి ఇట్లానే ఉంటుంది, కానీ ఈ ఫస్ట్ ఎవరు ముందరికి వస్తే అక్కడికి సాల్వ్ అవుతుంది. అండ్ యూట్యూబ్ లో కూడా ఎక్కువగా షార్ట్స్ ప్రిఫర్ చేస్తున్నారు కదా, ఎందుకలా? అంటే తినికి స్కూల్కి వెళ్ళిపోద్ది కదా, నేను బయటకు వెళ్ళిపోతా, కలెక్షన్కి వెళ్ళిపోతా, ఇద్దరికి టైమింగ్ కుదరదు అసలు. ఓకే, అందుకని చెప్పి మళ్ళీ తిన్న ఇబ్బంది పెట్టాలి. ఇప్పుడు ఎంత వీడియో అంటే ఇంచుమించు మనకి 4 hours 5 hours పట్టిద్ది, తనకు అంత టైం ఉండదు. ఓకే, మార్నింగ్ 8 కి వెళ్ళిపోయింది, ఈవినింగ్ 5 వచ్చింది, 5 వచ్చి ఫస్ట్ హోంవర్క్స్. ఫస్ట్ వీడియో చేస్తే నేను బయటకు వెళ్ళిపోతాను కదా, తన తర్వాత హోంవర్క్ చేసుకుంటది కదా అంటే ఒప్పుకోదు. మీరు బయటకు వెళ్ళడానికి ఫస్ట్ మెలకువగా ఉంటే చేస్తుంది, లేకపోతే లేదు. నేను వచ్చేసరికి తన హోంవర్క్ చేసుకుని ఫ్రెష్ గా కంప్లీట్ అయిపోయి ఉంటే వీడియో స్టార్ట్ చేస్తాను. అక్కడికి తను చేస్తానంటే తనకు చాలా ఇంట్రెస్ట్ వీడియోస్ అంటే. నైట్ 10 కి నిద్ర లేకపోతే వీడియో చేద్దాం అంటే చేద్దాం పదా అంటే. అవునా? అంత ఇంట్రెస్ట్. ఓకే, మీరు వీడియోస్ లో చాలా చాలా పాపులర్, చాలా బాగా మాట్లాడతారు కదా, ఒక్కసారి మాకు లైవ్ లో చూపిస్తారా మీరు దృశ్య? ఏం చెప్తావు? ఏమో అంటే అయ్యో మాస్టరు, అయ్యో మాస్టరు అది ఉంది కదా, గుర్తులేదు బాగా చెప్తుంది. తను ఓన్లీ యాక్ట్ చేస్తుంది, ఎడిట్ చేశాక కూడా తను చూడదు. ఓ, మా వీడియోస్ తను చూడదు, దృశ్య వీడియోస్ దృశ్య చూసుకోదు. సో వీడియోస్ ఏంటన్నది తనకు తెలియదు. తను యాక్ట్ చేసినప్పుడుది ఓన్లీ ఆ మెమరీస్, అంతే, అది ఒక్కటే. అందుకే తనకు కూడా పెద్ద తెలియదు తను చేసిన వీడియోస్ కూడా. బట్ చాలా మంది ఏమనుకుంటారు అంటే దృశ్య తన వీడియోస్ తను చూసుకొని ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుందేమో అనుకుంటారు. తను యాక్ట్ చేస్తుంది, తన పని తను చూసుకుంటా, స్కూల్కి వెళ్ళిపోద్ది అంతే. నేనైతే అది ఎడిట్ చేసి తనకు చూపిస్తాను, అప్లోడ్ చేస్తాను అంతే. ఓకే, మన వీడియో ఏదైనా కూడా అడగదు, ఎప్పుడు చూడదు. ఓకే, అండ్ పాప నిహాన్య సార్, నిహాన్య వచ్చాక లైఫ్ ఎలా ఉంది? అంటే ఆల్రెడీ దృశ్యాన్ని మీరు చూస్తున్నారు, అల్లరి ఎక్కువ చేస్తారా చేయదా అనే డౌట్స్ ఉండొచ్చు, బట్ నిహాన్య వచ్చాక ఎలా ఉంది? నిహాన్య అల్లరి అల్లరి, దృశ్య సైలెంట్? సైలెంట్. ఓకే, దృశ్య ఎవరి మాట ఎక్కువ వింటారా? అడగకూడదు మీరు ఆ క్వశ్చన్, తెలిసి ఉండాలి. నేను గతం మర్చిపోయాను. దృశ్యం మొత్తం వాళ్ళ డాడీ, డాడీనే. మరి నిహన్య? నిహన్య అమ్మ కూతురు. అమ్మ కూతురు. మరి డాడీ దగ్గర ఎందుకు ఉంది? కూతురు, అమ్మ కూతురు. ఓ మై గాడ్, చాలా మంది ఏమనుకోవచ్చు అంటే వీళ్ళు బాగా సంపాదిస్తున్నారేమో, మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్ వచ్చారు, ఎక్కువ రెవెన్యూ కూడా వస్తుందేమో అనుకుంటారు కదా. మీరేం చెప్తారు? అందరూ అదే అనుకుంటారు, కాకపోతే ఏంటంటే షార్ట్స్ చేసే వాళ్ళకైతే మనీ రాదు. ఎగ్జాక్ట్లీ, అంటే తక్కువ వస్తుంది వీడియోస్ తో పోలిస్తే, షార్ట్స్ కి తక్కువ వస్తుంది. మరి ఎందుకు మరి ఫుల్ లెంగ్త్ వీడియోస్ చేయరు? కుదరదు, ట్రై చేయొచ్చు కదా ఎప్పుడన్నా ఫ్రీగా ఉన్నప్పుడు. మనం ఇబ్బంది పెట్టకూడదు అని తను అట్లీస్ట్ స్టడీ బాగా చదివిద్ది. తను ఎందుకు మనం అంటే మన మనీ కోసం తను ఇబ్బంది పెట్టకూడదు కదా. ఓకే, అందుకని ఎంత వీడియోస్ అయితే మేము ఇద్దరం చేయొచ్చు కానీ తీసేవాళ్ళు లేదు.
తీసేవాళ్ళు లేరు, నేను తీస్తా, ఛాన్స్ ఇస్తారా? చాలా మంది అడిగారు మా దాంట్లో చేస్తామని అన్నారు, కానీ మాకేంటంటే మేము ఏ టైంలో చేస్తాం మాకే తెలియదు, అందుకని చెప్పి మేము ఎవరిని బయట వాళ్ళని కూడా చేద్దామని కూడా అన్నాను ఇంకా. ఓకే, ఎందుకంటే నాకు మెసేజ్ వస్తాయి ఇన్స్టాగ్రామ్ లో, మాది విజయవాడ మేము చేస్తాం మీద అని గట్రా మెసేజ్లు పెడతా. కాకపోతే ఏంటంటే నేను బయట నుంచి వచ్చేసరికి నేను ఫ్రీగా ఉంటే నైట్ 8 కి చేస్తాం, ఫస్ట్ హోంవర్క్ అయిపోవాలి అవ్వాలి, లేదు సండే సండే ఒక 2-3 షార్ట్స్ చేస్తాం, మళ్ళీ ఈవినింగ్ బయటకి వెళ్తాం. రిలీఫ్ కంపల్సరీ బయటకి అనేది తిప్పుతారు, మైండ్ రిలీఫ్ ఉండాలి అనేసి బయటకి అందుకని ఇంకా మనకి లెంత్ వీడియోస్ అయితే సెట్ అవ్వు. బట్ మీరు ఒక మదర్ గా ఇద్దరు పిల్లల్ని హ్యాండిల్ చేస్తూ హోంవర్క్ చేయించాలి, మళ్ళీ వీడియోస్ చేయించాలి కదా, ఇవన్నీ ఎలా టాకిల్ చేస్తున్నారు? అంతేండి, అలా అయిపోతుంది అంటే అంత ఓకే ఎలా వస్తుంది మీకు? తన సపోర్ట్, ఆయన ఫైనాన్స్ కి వెళ్ళిపోతారు కదా, వెళ్ళిపోయినా అలా అయిపోతుంది అంతేండి. ఇప్పుడు డైలీ చేసుకునేవి మనం డైలీ అయిపోతాయి, మార్నింగ్ లెగుస్తాం, వంట చేసుకుంటాం, పిల్లల్ని ఒక రొటీన్ లైఫ్ మనకు అది రోజు డైలీ అదే టైంకి అవి అవుతాయి. అలాగే మాకు వీడియోస్ కూడా ఒక రొటీన్, ఈవినింగ్ అయ్యేసరికి ఈ టైంకి ఈ టైంకి ఇది అలా. అండ్ మీ ఇద్దరు ఒక పేరెంట్స్ గా ఇబ్బంది పడిన సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? ఇబ్బంది అంటే ఏదన్నా పిల్లల్ని పెంచినప్పుడు అయినా లైఫ్ లో మనీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేశారా? మనీ ప్రాబ్లం లేదు, కానీ లాస్ట్ ఇయర్ తనకి అపెండిసైటిస్ సర్జరీ అయినప్పుడు మాత్రం ఓకే కడుపులో వచ్చిందా, ఓకే 24 అవర్స్ పెయిన్. మరి ఆ రోజు ఏమైనా సీరియస్ అయినా సిచ్యువేషన్ అంతా? అంటే తను అప్పటికే 1 ఇయర్ నుంచి కడుపు నొప్పి అని చెప్తుంది, మేము హాస్పిటల్ తీసుకెళ్తున్నాం. ఓకే, వాళ్ళు ఏంటంటే 24 అవర్స్ అయితే కాదు నార్మల్ అని చెప్పేసి వాళ్ళు మందు ఇవ్వడం, మనం తను డైలీ మార్నింగ్ లేవగానే కడుపు నొప్పి, మేము డ్రాప్స్ అదే సిరప్ వేసేవాళ్ళం, పంపించేవాళ్ళం స్కూల్ కి. ఓకే, స్కూల్లో కడుపు నొప్పి అనేది కాదు, మళ్ళీ డైలీ మార్నింగ్ టైం కడుపు నొప్పి అనేది. అలా 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ అయ్యాక కూడా తనని హాస్పిటల్ అంటే స్కూల్ నుంచి ఫోన్ వచ్చింది ఒక రోజు, పాప ఏడుస్తుంది బాగా కడుపు నొప్పి అని అంటే ఇంకటి నుంచి అటు హాస్పిటల్ తీసుకెళ్తే ఓకే వాళ్ళు అప్పుడు కూడా చూసి మళ్ళీ అదే హాస్పిటల్. అంటే మనకి అపెండిసైటిస్ అంటే బయట వైపు కి ఉబ్బుద్ది, సో మనకి విజువల్ గా కూడా తెలిసిపోతుంది, బట్ తనకి ఏంటంటే బ్యాక్ సైడ్ కి గ్రో అయింది, చిన్న పేగు పెద్ద పేగు ఉంటుంది కదా, ఆ మధ్యలోకి వెనక్కి గ్రో అయింది, ప్లస్ ఏంటంటే ఉబ్బకుండా అది అలా సాగుతూ పెరిగింది. ఓకే, డిఫరెంట్ కేస్. మామూలుగా తింటుంటది. ఎన్ని మంత్స్ హాస్పిటల్? జస్ట్ 8 డేస్. 8 డేస్ 7 డేస్ ఫుల్ గా ఉన్నా, 8 డేస్ డిశ్చార్జ్ అయ్యింది. ఓకే, ఇంకా తర్వాత నుంచి ఫుల్ ఫిట్, ఇంకెక్కడ కూడా తగ్గేది లేదు? తగ్గేది లేదు. ఏమైంది దృశ్య, ఏమైంది? ప్రజెంట్ యూట్యూబ్ ఛానల్ కనుక మనం చూస్తే 1 మిలియన్ ఫాలోవర్స్ దాటారు కదా, సో రీసెంట్ గా మీకు గోల్డెన్ బటన్ కూడా వచ్చింది, సో ఆ రోజు మీ ఫీలింగ్ ఏంటి? చెప్పలేము ఇంకది, ఫీలింగ్ వేరే. అంటే మనం అసలు అనుకుని కూడా దిగలేదు కదా యూట్యూబ్ లోకి. నార్మల్గా కోవిడ్ టైంలో ఆ లాక్డౌన్ టైంలో సరదాగా చేద్దాం అనుకుని వచ్చాం, మనం ఇంతమందికి నచ్చాం, వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అది, వాళ్ళ వచ్చింది. అండ్ బేసిక్ గా మనకు ఒక గుర్తింపు వచ్చినాక ఫాలోవర్స్ వచ్చినాక ప్రమోషన్స్ కూడా వస్తుంటారు కదా, సో మీరు ప్రమోషన్స్ ఏమైనా చూస్ చేసుకుంటారా? చేయలేదు నేను ప్రమోషన్స్. అయితే ప్రమోషన్స్ అన్నది మాకు 10,000 సబ్స్క్రైబర్స్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ 3 ఇయర్స్ లో మనం మనీ కోసం రాలేదుగా. ఓకే, బట్ బేసిక్ గా ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే పేరు వచ్చినప్పుడే సంపాదించుకోవాలి, మళ్ళీ ఆ పేర్లు ఉంటుందో లేదో మనకు ఆ ఉద్దేశం లేదు, సంపాదించుకోవాలి అన్న ఉద్దేశం అయితే లేదు. ఓకే, మరి ఈ వీడియోస్ అన్ని మీకోసము ఆడియన్స్ కోసం అంతే, దీంట్లో మీరు ఎటువంటి ప్రమోషన్ చేయాలనే ఆలోచనలోనే లేరు? లేదు. ఓకే, మనకు బాగా తెలిసిన వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతూ ఉంటే ఒక్కొక్కటి ఎప్పుడైనా, ఇప్పుడు కూడా ఒక జస్ట్ 4-5 అంతే, అది కూడా మనల్ని తెలిసిన వాళ్ళు అయి ఉండి మనల్ని అడిగి ఇంకా బాగా ఒక చేయడం అంతే తప్ప. అండ్ బేసిక్ గా ఎక్కువ బిజీ ఉంటారా అన్న? కుకింగ్ ఏమన్నా చేస్తారా ఇంట్లో? చాలా బాగా చేస్తారు, నాకన్నా బాగా చేస్తారు. సూపర్ టాలెంటెడ్, వైఫ్ ఏ ఒప్పుకున్నారు, ఇది అసలు చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయం అప్పుడప్పుడు. ఓకే, సో మీకు ఎట్లా వచ్చింది ఈ హ్యాబిట్? లేదు, చూడడం, చూస్తేనే అంత బాగుంటారా? యూట్యూబ్ లో చూడడం, అప్పట్లో యూట్యూబ్ అంత పెద్ద కాంప్లిమెంట్, నాకన్నా బాగా చేస్తారు, అంత టేస్ట్ రాదులేదు, చాలా బాగా చేస్తారు. ఓకే, అంటే అలాగని తనకి ఏం వంటలు రావు, అప్పటికప్పుడు ఒక ఐటమ్ ఏదైనా, ఏ వంటలు రావు? రావు. ఓకే, చికెన్ ఏమైనా తెచ్చుకోమా? ఓకే, తెచ్చుకోవడం, చికెన్ సంబంధించి యూట్యూబ్ లో ఏదైనా వీడియోస్ చూడడం, ఈ ప్రాసెస్ ఏదో బాగుంది అని అప్పటికప్పుడు చేసేయడం అంతే. ఓ, ఎవరు బాగా చూసుకుంటారు నిన్నే? నాన్న, అమ్మ చూసుకోరా? చాక్లెట్స్ ఎవరు ఎక్కువ ఇస్తారు?
ఓకే, ఇద్దరిట్లో ఎవరు ఎక్కువ అరుస్తారు? కోల్డ్ వార్ వేస్తుంది. ఇద్దరు అరుస్తారా? నేను అరుస్తాను. అసలు నేను అరుస్తానా? సినిమాకి తీసుకెళ్తారా నాన్న? అప్పుడప్పుడు డాడీ కోపం వస్తుంది, అరుస్తాడు అంతే. అస్సలు తీసుకెళ్లారా? బయటకు కూడా తీసుకెళ్లారా? ఎక్కడ తీసుకెళ్తారు? బస్ స్టాండ్ దగ్గర పార్కు. మర్చిపోయినావా? మీ ఊరేది? మీ ఊరేది? ఇది అంటే అమ్మమ్మ వాళ్ళ ఊరు. అమ్మమ్మ వాళ్ళ ఊరు తెలీదా? అయిపో, అమ్మమ్మ వీడియో చూసి ఇంటికి వస్తుందిలే, రోజు నీతో స్లేట్ లో రాపిస్తుంది మన ఊరే ఇదని. అమ్మమ్మ వాళ్ళ ఊరు డాడీ? మరి అదే అడిగారు అక్కడ. ఏ ఊరు? జొన్నాడ. ఓకే, అమ్మమ్మ బాగా మాట్లాడతారా నీతో? చాక్లెట్స్ కొనిస్తారా అమ్మమ్మ? బొమ్మలు ఏం చేయరు? బ్యాడ్. బొమ్మలు చాక్లెట్లు బ్యాడ్. అవునా? అండ్ ఫస్ట్ లో మీరు ఒక మాట చెప్పారు కదా, కర్ణాటక నుంచి మేము రాజమండ్రి వచ్చామని. కర్ణాటకలో ఎవరు ఉండేవారు? అమ్మమ్మ వాళ్ళు. అమ్మమ్మ వాళ్ళు అక్కడే ఉంటారు. అంటే మీకు కన్నడ కూడా వచ్చా? లేదు, చిన్నప్పుడు వస్తాను. ఓకే, అంటే బేసిక్ గా కొంతమందికి బై జీన్సే అలవాటు అవుతుంటది కదా ఇంట్లో మాటలు విని విని, అట్లేం లేదా? లేదు, అంటే నా చిన్నప్పుడు 3 ఇయర్స్ అప్పుడు ఎప్పుడు ఇక్కడ నుంచి వైజాగ్ తీసుకెళ్లిపోయారు మా డాడీ. ఓకే, అప్పుడు తాపి మేస్త్రి. ఓ, నాన్న తాపి మేస్త్రి. ఓకే, ఆయన ఏంటంటే అక్కడ వర్క్ పరంగా వైజాగ్ తీసుకెళ్లి వైజాగ్ నుంచి అలా వెళ్ళి రాజమండ్రి, రాజమండ్రి నుంచి ఇక్కడ విజయవాడ. అండ్ మీకు ఎప్పుడన్నా అంటే నాన్న తాపి మేస్త్రి నుంచి వచ్చారు కదా స్టేజ్ లైఫ్ లో, మరి మీరు ఫైనాన్షియల్ గా గెయిన్ అవ్వడానికి కారణం ఎవరు? బావా. బావా? బావ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? దేవుడు. దేవుడు? ఎందుకు అంత పెద్ద మాట చెప్పారు? సినిమాలో డైలాగ్ అంటే అక్క పక్కన ఉందని చెప్పారా? లేదు లేదు. అక్కకి ఏదన్నా టార్గెట్ ఇచ్చారా కొత్తగా? లేదు లేదు. లేదా? లేదు. ఓకే, బావ అంటే ఏ పేరు? బావది? మా ఫాదర్ వదిలేసి మమ్మల్ని వెళ్ళిపోయిన టైంకి నేను జీరో. జీరో? జీరో రోడ్డు మీద. అంటే లెక్క ఏంటంటే ఫైనాన్షియల్ గా ఒక స్టేజ్ లో లేదు. ఓకే, తను వెళ్ళిపోయేసరికి మనకేం తెలియదు అప్పటికి. ఊహ తెలియని స్టేజ్ అప్పుడు. ఈ ఆస్తులు ఇవన్నీ ఎవరికి అర్థం కావు, మనకు తెలియదు. అసలు సైకిల్ ఉంటే ఓకే, మనకు సైకిల్ ఉందని ఆనందంలో ఉంటాం. 10 రూపీస్ అడిగే పరిస్థితి అది. ఓకే, కానీ అటువంటి టైంలో వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు చూసుకున్నది మా బావ. ఓకే, అంటే లైక్ ఏ విధంగా ఏంటి ఎలాంటి ఫైనాన్షియల్ గా కానీ అప్పుడు సపోర్ట్ చేసి ఆ బిజినెస్ కి తను అమౌంట్ ఇచ్చి నన్ను ముందుకు గెంటిందంతా కూడా మా బావ. మీ పెళ్లి చేసింది కూడా? పెళ్లి చేసింది మా అక్క బావ. ఓకే, మీ సంబంధం తెచ్చింది బావనే? అంటే అంటే పెళ్లి దగ్గరుండి అంటే అన్ని మంచి చెడు అన్ని చూసుకుంది ఆయన్నే కదా. ఓకే, ఆయన పేరు శ్రీనివాస రెడ్డి. ఎప్పుడైనా అడిగారా మీరు ఎందుకు బావ నాకు ఇంత హెల్ప్ చేస్తున్నావు, ఇంత సపోర్ట్ ఇస్తున్నావు అని? లేదు, ఇంకా అడగల. మీ అక్కను కూడా అడగలేదా? ఏముంది, అడగక్కల. అబ్బా బావ, పెద్ద బిస్కెట్ వేస్తున్నాడు మీకు. అలా ఏం లేదులేండి. మనం ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ బట్టి మనల్ని ఎవరైతే నిలబెట్టారో మనం ఆ వాళ్ళని మర్చిపోకూడదు. అవును, అంటే మీరు అన్నారు స్టార్టింగ్ లో నేను జీరోలో ఉన్నాను, ఆ రోజు నాకు సపోర్ట్ లేదని. సో స్టెప్ బై స్టెప్ ఈ రోజు ఇక్కడ ఉన్న జీరో కన్నా కూడా తనైతే సూసైడ్ చేసుకుందామా అన్న ఆ మైండ్ సెట్ కూడా ఉంది. అంటే మీరు తన అప్పులో పెట్టి వెళ్ళారు? అప్పు? ఎంత అప్పు? అప్పట్లో మా అమ్మకి మా అమ్మమ్మ వాళ్ళు సైట్ కొనిచ్చారు, అది కూడా తన తాకట్లో పెట్టించుకున్నాడు నాన్న. ఓకే, వాళ్ళు ఏంటంటే తను ఎప్పుడైతే ఫోన్ రిప్లై అవ్వలేదో వాళ్ళు ఇంటికి వచ్చి నా నెంబర్ తీసుకుని నాకు కాల్ చేసి అలా చాలా ఇబ్బంది పెట్టారు. అప్పుడు ఇప్పుడు మన దగ్గర ఏం లేదు, ఇంకా మనీ అన్నది మన దగ్గర అసలు లేదు. ఓకే, ఆ టైంలో నేను మా బావతో చెప్పడం అలా అలా అలా. ఆయనే సపోర్ట్ చేశారు అంటే ఆయన ఎప్పుడు కూడా నాకు ఎందుకు, నేను ఎందుకు చేయాలి అట్లే. అప్పుడు ఈ రోజు మేము ఇలా నిలబడ్డామంటే ఆయన నిలబెట్టింది అంటే. గ్రేట్ గ్రేట్. అసలు అంటే నాని అంటే అసలు అవసరం లేదు, మామూలుగా తనకి చూడాల్సిన అవసరం కూడా లేదు. అని ఏంటంటే మనల్ని అలా నిలబెట్టారు. అండ్ మీ బావకి ఇద్దరు పిల్లలలో ఎవరితో బాగా అట్రాక్షన్ ఉంది అంటే లైక్ ఇద్దరు ఎవరితో బాగా మాట్లాడతారు? దృశ్య బాబాతోనే. ఎందుకు మా నిహాన్య అంటే మేము నిహాన్య పుట్టే వరకు కూడా ఒకే చోట ఉన్నాం అందరం. సో తను డైలీ పెరిగిందంతా కూడా వాళ్ళింట్లోనే. ఓ, ఆయన చేతుల్లోనే అని కూడా చెప్పొచ్చు. వాళ్ళింట్లోనే ఇంకా మార్నింగ్ లేవడం, స్నానం చేయడం అంతే, వెళ్ళిపోవడం వెళ్ళిపోవడమే. ఫుడ్ కూడా ఇంకా అక్కడే. అంటే నేను ఏం చేస్తుంది, తిన పట్టుకుని వెళ్ళిపోయి అక్కడ ఉండి అక్కడ తినడం, ఓకే, ఆడుకోవడం. అక్క వాళ్ళ పిల్లలతో బాగా అట్రాక్షన్ చిన్నప్పటి నుంచి కూడా అటాచ్ అలవాటు. ఓకే ఓకే. సో తను అక్కడే పెరిగింది 4 ఇయర్స్, తను అక్కడే పెరిగింది 3.5 ఇయర్స్. తర్వాత మేము ఇల్లు కొనుక్కుని ఇలా దూరంగా అదే
డైలీ అదే ఇంట్లో ఉండి అటాచ్మెంట్ ఉన్న దానికి ఇప్పుడు ఏదో వీక్లీయో మంత్లీ వన్స్ వెళ్ళడం కొంచెం ఉండదు కదా. అవును. సో తనకు కొంచెం దూరం తిను ఓకే. మరి ఎప్పుడన్నా మీరు మళ్ళీ మీ నాన్నగారి దగ్గర చూడడానికి వెళ్ళారా? అసలు ఎక్కడే ఉంటారు, ఎప్పుడు కలవలేదు. ఎన్ని ఇయర్స్ అయిందా? కనిపిస్తుంటారు వీక్లీ వన్స్ అయినా కనిపిస్తుంది. నో మాట. ఎన్ని ఇయర్స్ అయింది మాట్లాడి? 15 ఇయర్స్. 15 సంవత్సరాలు అయింది నాన్నతో మాట్లాడి. కోపం ఉందా మీకు ఆయన మీద? అసలు న్యూట్రల్ అన్న అయిపోయినాయి, ఎప్పుడు కూడా మార్చుకోవాలి అయితే ఉంది, కోపం ఉంది, వదిలేసి వెళ్ళిపోయాడు కదా. మనం కొంచెం కూల్ అయ్యాక ఇప్పుడు ఇంకా అంటే కనీసం కూర్చొని ఏంటి ఏం జరిగింది ఎందుకు ఇలా చేసావు ఎప్పుడు మాట్లాడడానికి కూడా చూడలేదా? లేదు, ఇంకా డైవర్స్ అయిపోయినాయి. డైవర్స్ అయిపోయినాయి. ఇంకా తను ఉంటే ఇద్దరితో ఉంటా అన్నాడు. మా మమ్మీ ఒప్పుకోవాలి, తప్పులేండి. ఎటో అట్టయ్య అటు కానీ ఇటు కానీ అన్నారు, నేను అటు వెళ్ళిపోతా అయితే అక్కడ. ఓకే. కానీ మీ మదర్ మాత్రం చాలా గ్రేట్ అన్న, ఎందుకంటే అది చెప్పలేదు అంతే. సో మీ మదర్ నుంచి మీరు నేర్చుకున్న లక్షణాలు ఏంటి? ఓర్పు. బావ నుంచి? బా మ్యూట్ పడ్డాడు. బావ నుంచి అంటే సహాయం, సహాయం చేసే గుణం. సహాయం. ఓకే. మరి మీరు మీ బావ మీకు ఎలా సపోర్ట్ ఇచ్చారో, సో మీరు కూడా ఏదైనా సంపాదించిందా, ఎవరికైనా హెల్ప్ చేస్తుంటారా? అంటే మనం చేసేది ఇంకా పబ్లిక్ ఎవరికి చెప్పం ఎప్పుడు కూడా. మామూలుగా మనసు మీకు వచ్చిందా అంటున్నా? మామూలుగా ఆశ్రమాల్లో భోజనాలు పెట్టించడం ఈ టైప్ ఇంకా అలా చేస్తాను ఉంటాం. ఓకే. కానీ ఇంకా అది ఎప్పుడు వీడియో తీసి పెట్టడం కానీ ఒకసారి మాత్రం పెట్టాను తన పుట్టినరోజుకి, తన బర్త్డేకి. తన బర్త్డేకి నిహన్య పుట్టాక మేము ఛానల్ స్టార్ట్ చేసాం. అవును. తన ఫస్ట్ బర్త్డేకి మాత్రం అది ఒకటి వీడియో తీసి పెట్టాం. పెట్టినప్పుడు కూడా కొన్ని నెగిటివ్ కామెంట్స్ కనిపించినాయి. అది భోజనం పెట్టించింది మీరు వీడియో పెట్టాలా, అవసరమా, సింపతి కోసమా, సబ్స్క్రైబర్స్ కోసమా? మనకి యూట్యూబ్ కొత్త, మనకి ఆ నెగిటివ్ కామెంట్స్ ఏంటంటే నేను తీసుకున్నా, నేను కూల్ అయిపోయా అప్పటికి, తను తీసుకునేది కాదు. మీరు ఎట్లా కూల్ అయ్యారు? మీ కోపం ఎక్కువ కదా, తగ్గిపోయింది కదా మ్యారేజ్ అయ్యాక. మ్యారేజ్ అయ్యాక తగ్గిపోయింది. ఓకే. ఆ కామెంట్స్ చూసి కొంచెం నాకు కూడా వచ్చేది కోపం, ఏంటి మనం తీసుకున్న వీడియో మంచి చేసింది పెట్టుకున్నాం అని. నేను పై బయటపడేవాడిని కాదు, తనైతే ఒక పావు గంట 20 నిమిషాలు ఆ కామెంట్స్ చూసి బాగా మరిగిపోయి ఓకే పాలు పొంగేడువా కోపంలో. అంత త్వరగా నేను తీసుకోలేను అన్నమాట. తర్వాత నేను చెప్పా అవసరం లేదు, నీకు అవసరం లేకపోతే కామెంట్ పట్టించుకోవడం మానే, లైక్ కొట్టి వెళ్ళిపోతుంది అంటే. అప్పటి నుంచి తను ఆ కామెంట్స్ దేనికి రియాక్ట్ అవ్వదు, కూల్గా వాళ్ళు ఏదన్నా అడిగితే రిప్లై అవ్వడం అంతే. కాకపోతే ఏంటంటే ఇంకెప్పుడు పెట్టించినా మేము అవసరం లేదు, బయట వాళ్ళకి చూపించిన అవసరం లేదని చెప్పేసి. అందుకే మా ఫ్యామిలీ వ్లాగ్స్ కానీ ఎక్కువ ఏమి ఉండవు. అది కూడా రీసెంట్ గా ఏమైనా పెడుతున్నాం తప్ప మా ఫ్యామిలీ గురించి ఎక్కువ వీడియోస్ చేయడం, ఇంట్లో చేయడం కట్ట తక్కువ, కంటెంట్ వైజ్ ఓన్లీ చేయడం తప్ప. ఫ్యామిలీ ఛానల్స్ ఉంటాయి కదా, ఈ రోజు మేము బయటకు వెళ్తున్నాం లేదా ఇంట్లో ఏదో వండాం, షాపింగ్ వెళ్తున్నాం అని అలావన్నీ చేయొచ్చు, బట్ అవైతే ఏమి చెయ్యం. ఓకే. అండ్ ఒక జనరల్ క్వశ్చన్, సో ఎన్ని ఏళ్ళు అయింది అన్న పెళ్లి? 2011. ఎన్ని ఇయర్స్ అయింది చెప్పండి? 13 ఇయర్స్ కదా. సరే 12 లో 13 ఒక అడ్జస్ట్ చేసుకోండి. మ్యారేజ్ డేట్ ఎప్పుడు? మే 13. మా వదిన బర్త్డే ఎప్పుడు? ఏప్రిల్ 6. అంటే సడన్ గా అయితే కొంచెం కష్టంగా ఉంటుంది. మరి చెప్తున్నారు ఏప్రిల్ 6. ఏప్రిల్ 6 నాది. ఎంతసేపు ఉన్నా నాన్న కుట్టినే ఎందుకు అంటే, బేసిక్ గా మీరు ఒక తల్లిగా చెప్పండి, అమ్మాయిలు ఎందుకు తండ్రిని ఎక్కువ ఇష్టపడతారు? మీకు తెలీదా? అంటే మీకు మీ ఫాదర్ అంటే ఇష్టమా లేదా? అమ్మ కంటే నాన్న అంటే ఒక 0.1 ఉంటుంది కదా. మరి మీకు మీకు ఎందుకు వచ్చింది తెలీదు? జనరల్ గా అమ్మాయిలు అంటే ఫాదర్ ఇష్టం, అబ్బాయిలు అంటే మదర్ ఇష్టం అంతే. కానీ అది ఎందుకు అనేది బ్రేక్ చేయలేదు మరి ఇంకా. అంటే ఫాదర్కి తెలుసు కదా ఆల్రెడీ ఒక ఏజ్ వచ్చాక అమ్మాయి వెళ్ళిపోద్ది పెళ్లి చేసుకుని అని. సో ఉన్నప్పుడే బాగా ఎక్కువ ప్రేమ చూపించేస్తారు ఈ అమ్మాయిలకి. ఏమిటంటే అమ్మ కొట్టడం తిట్టడం తినిపి, ఇప్పుడు ఫుడ్ పెట్టాలంటే మనం కొడతాం తిడతాం. లేదు జనరల్ గా చెప్తున్నాను, ఇప్పుడు హోంవర్క్స్ చేపిస్తాం. ఇంకా వీళ్ళు ఇంట్లో ఎక్కువ మనతోనే ఉంటారు, మనతో స్పెండ్ చేస్తారు. వాళ్ళు స్పెండ్ చేసి ఒక 1 అవర్లో వాళ్ళు ప్రేమగా ఉంటారు. సో అందుకని చెప్పేసి వీళ్ళకి మా డాడీ ఒక హీరో, నన్ను ఏమనరు, ఒక ఇది ఉంటుంది. సో నేను అలా అనుకుంటున్నాను. అదే అబ్బాయిలను అయితే ఫాదర్స్ తిడతారు, సో వాళ్ళ అమ్మకి అటాచ్ అవుతారు అని నా ఒపీనియన్. అర్థమైంది అన్న. ఒక క్వశ్చన్,
సో ఒకప్పుడు మీరు టెన్త్ ఫెయిల్ చదువు పాస్ అయ్యారు, ఐఎమ్ వెరీ సారీ, ఒకప్పుడు మీరు టెన్త్ పాస్ అయ్యారు, తర్వాత ఇంకా చదువు మీద ఇంట్రెస్ట్ తో ముందరికి వెళ్ళలేదు కదా, బట్ ఇవాళ యూట్యూబ్ లోకి వచ్చి ఒక కంటెంట్ పెట్టి ఇంత సక్సెస్ చూసారు, అండ్ మిమ్మల్ని ఓ అంటే 1.6 మిలియన్ పీపుల్ ఫాలో అవుతున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుని ఎక్కడికి వెళ్ళినా మీకంటూ ఒక ఓన్ ఐడెంటిటీని తీసుకొచ్చారు కదా, సో ఇవి అంతా లైక్ ఎలా తీసుకుంటారు? హ్యాపీ, అంతే, అంతకు మించి ఏం లేదు. మీరు చాలా తక్కువ మాట్లాడతారా? అవును. ఎందుకు చెప్పండి? కొంచెం సిగ్గు ఎక్కువ. సిగ్గు ఎక్కువ? మరి వీడియోస్ లో మాత్రం చాలా యాక్టివ్ ఉంటారు. నాలుగు కోట్ల మధ్య కదా, ఇక్కడ 4 కోట్లు ఉన్నాయి. కొంచెం జనం ఎక్కువ, జనం ఎక్కువ బయటికి వెళ్ళండి. అప్పుడైతే మేము ముగ్గురు నలుగురు. ఓకే, ఇప్పుడు ఏంటంటే మళ్ళీ మీరు ఉన్నారు, ఓ నన్ను కూడా వెళ్ళిపోమంటారా? ఓకే, మా కెమెరాతో మేము తీసుకుంటే మాకు సిగ్గు ఉండదు. మీ కెమెరాతో మీరు షూట్ చేస్తారు కదా, ఎందుకు లైట్స్ ఎక్కువ వాడరా? కెమెరా కూడా కాదు, నాది మొబైల్. అదే మొబైల్ లో తీస్తారు కదా, ఎందుకు లైటింగ్స్ గానీ? కొంతమంది బాగా విజువల్ చేసి లైటింగ్స్ పెడతారు కదా, మీరు మాత్రం నార్మల్ లైట్ లో తీస్తారు, ఎందుకు అట్లా? ఇంకా దీనికి ఇబ్బంది అని చెప్పేసి తను వాడినవద్దు లైట్. ఓకే, సైట్ ఇష్యూ ఉందని తను సెట్స్ యూస్ చేస్తుంది. ఫ్యూచర్ లో ఎప్పుడైనా ఒకవేళ ఏదైనా కంప్లైంట్ అయ్యి దాని వల్ల అంటే మనం చేతులతో చేసినట్టు అవుతుంది కదా. ఓకే, సో అందుకని ఏమి యూజ్ చేయం, ఓన్లీ మన ట్యూబ్లైట్స్, మన ఇంట్లో ఉన్న ట్యూబ్లైట్స్, జస్ట్ విండోలో నుంచి వచ్చే వెలుతురుతోనే. సో ఒక ఫ్యామిలీగా మిమ్మల్ని చాలా మంది రిసీవ్ చేసుకుంటున్నారు కదా, మరి మీరు ఎలా అనుకుంటారు, అంటే మిమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేసే సబ్స్క్రైబర్స్ కి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీరు చెప్పకండి, మీరే చెప్పాలి. చిరంజీవి రెడ్డి గారు చెప్పండి. మేమెవరు అప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసే వరకు కూడా ఎవరికి తెలియదు. అవును, ఇంటి ముందు వాళ్ళకి, మా చుట్టాలకి తప్ప ఎవరికి తెలియదు. మమ్మల్ని ఇంత ఆదరించిన సబ్స్క్రైబర్స్ కి మా వీడియోలు నచ్చి, మా దృశ్య వీడియో, వాళ్ళందరికీ థ్యాంక్స్. అంతే, థ్యాంక్స్ అయిపోయింది. మీరు చెప్పండి వదిన, అది కాదులేండి. ఏం చెప్పమంటారు అంటే, చాలా మంది మీ వీడియోస్ చూస్తుంటారు, ఇంట్లో పేరెంట్స్ అయినా పిల్లలైనా, ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఇంతమంది వచ్చారు కదా, సో మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళందరికీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎంత చెప్పినా కూడా అది చిన్న మాటే అవుతుంది. ఎందుకంటే మనం ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి అంటే అది మనకి నచ్చాలి, మన ఇంట్లో వాళ్ళకి మనం నేను ఈ ఛానల్ చూస్తాను అని చెప్పగలగాలి. మన వీడియోస్ వాళ్ళు చూసి నచ్చి సబ్స్క్రైబ్ చేయడమే పెద్ద విషయం. ఎందుకంటే ఒక యూట్యూబర్కి ఒక సబ్స్క్రైబర్ వచ్చారంటే మనం వాళ్ళకి నచ్చి వాళ్ళు సబ్స్క్రైబ్ చేస్తారు. సో వాళ్ళు మాకు ఇచ్చే ఫస్ట్ గిఫ్ట్ సబ్స్క్రిప్షన్. ఓకే, అంతకన్నా మనం వాళ్ళు చూపించే ప్రేమకు మనం తిరిగి మాటలైతే చెప్పలేం. అవును, ఎందుకంటే మనం ఏ వీడియో చేసినా వాళ్ళు లైక్ చేయడం, కామెంట్ చేయడం, ప్రతి వీడియోకి ఒక వీడియోకి ఒక కామెంట్ రావాలంటే చాలా కష్టపడాలి. చాలా కష్టం అది కూడా. అంటే ఫస్ట్లో చిన్న చిన్న నెగిటివ్ మార్క్స్ వచ్చినా కానీ ఇప్పుడు మొత్తం పాజిటివ్ అయిపోయారు, ప్రతి ఒక్కరు ఇష్టపడుతున్నారు, అండ్ ఇప్పుడు ఇద్దరు పిల్లలు కూడా కనిపిస్తారు కొన్ని వీడియోస్లో. దృశ్య ప్రతి దాంట్లో కూడా మీరు బాగుండాలి, చల్లగా ఉండాలి, మీ ఫ్యామిలీ ఎప్పుడు ఇలాగే ఉండాలి, రిపీటెడ్ ఇవే ఉంటాయి, అవి చాలు చాలు. ఇంతకన్నా మనం అంతకన్నా సాధించేది ఏమి ఉండదు కదండి. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ వచ్చినా ఏం చేసుకుంటాం, వాళ్ళు ఆ హ్యాపీనెస్తో మన వీడియో చూసి బాగుంది అని అనిపించి మీరు బాగుండాలన్న అలా ఆ కామెంట్స్ చాలా హ్యాపీగా అనిపిస్తాయి. సో మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోస్ చూసి మమ్మల్ని ఇంతవరకు నియర్లీ 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది, అంటే ఇంకో 3-4 మంత్స్ అయితే 3 ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది. ఇన్నాళ్ళు మనం చేసామంటే వాళ్ళు సపోర్ట్ చేస్తేనే కదా. సో వాళ్ళందరి సపోర్ట్ కి చాలా థ్యాంక్స్. అసలు థ్యాంక్స్ అనేది చాలా చిన్న వర్డ్ కానీ అంతకన్నా చెప్పలేం. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అన్న వదిన, మీ విషయాలు అంటే చాలా విషయాలు మాకు చెప్పినందుకు, అండ్ మీ ఫ్యామిలీ విషయం కూడా మాకు చాలా క్లియర్ గా చెప్పారు ఆయన. బట్ ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే మనం ఒక నమ్మకం పెట్టుకుని లైఫ్ లోకి వెళ్తే మనకి సపోర్ట్ ఇచ్చే వాళ్ళు పక్కన ఉన్నప్పుడు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ మీ బావగారికి మాత్రం స్పెషల్ థ్యాంక్స్, ఎందుకంటే తన లైఫ్ తను చూసుకోవచ్చు, నాకెందుకు అనుకోవాలి, కానీ ప్రతిదాంట్లో ఇప్పుడు కూడా ఈ రోజు కూడా ఏదైనా కావాలి అన్న బావా, అంటే ప్రతి దాంట్లో అట్లా అందగా నిలబడే బావా, బావకు తగ్గ బామ్మడిది చాలా బాగున్నారు. సో మీరు ఎలాగే హ్యాపీగా ఉండి ఇంకా మంచి వీడియోస్ చేస్తూ అందరినీ ఇంకా నవ్వించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము. సో చూసారు కదండి, విజయవాడ అబ్బాయి నాని అండ్ దృశ్య, వీళ్ళ గురించి తెలియని అనేక విషయాలు ఇంటర్వ్యూలో మీరు తెలుసుకున్నారు కదా. మరి ఈ ఇంటర్వ్యూ చూశాక, వీళ్ళు చెప్పిన మాటలు విన్నాక మీకేమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఆదాన్ ఫర్ మోర్ అప్డేట్స్.